64 కళలతో నిండినటువంటిది అమ్మ. అమ్మ శిరస్సు నుంచి పాదం వరకు ఉన్న రూపంలో ఈ 64 కళలు ఇమిడి ఉన్నాయి. ఈ కళలు ఉంటే కొందరు వైద్యులు అవుతారు, కొందరు పాడగలుగుతారు, కొందరు ఆడగలుగుతారు, కొందరు మాట్లాడగలుగుతారు, కొంతమంది పోట్లాడగలుగుతారు, కొందరు వినగలుగుతారు. వినడానికి కూడా అమ్మవారి శక్తి ఉండాలి. అమ్మ శక్తి మీ దగ్గర లేకపోతే వినాలన్నా మీరు వినలేరు. కాబట్టి నిరంతరం శక్తిని ధ్యానం చేసి త్రిమూర్తులు కూడా సృష్టి స్థితిలయ్యాలనే మూడింటిని నడిపారు. అందులో భాగంగానే వేదవ్యాసుల వారు 18,000 శ్లోకాలతో కూడిన శ్రీమద్ దేవీ భాగవతాన్ని మనకు అందించారు. శ్రీమద్ భాగవతం పురాణం అమలం. భాగవతం స్వచ్ఛమైన పురాణం, అమలం పురాణం అన్నాడు. ఏ కథలో అయినా ఎంతో కొంత ఏదో ఒక లోపం ఉంటుంది. ఏ లోపము లేని పురాణం ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది కేవలం భాగవతం. అందుకే భాగవతమునకు అమల పురాణమని, విమల పురాణమని, స్వచ్ఛ పురాణమని పేరు. మనుషులు ఎంత గొప్పవాళ్ళైనా వాళ్ళలో ఏదో ఒక లోపం లేకుండా ఉంటుందా? గొప్ప శిష్యుడు అనుకున్న పద్మపాదుడు కూడా ఒకప్పుడు గురువుని అనుమానించాడు. పరమ పూజ్యుడు అనుకున్న బ్రహ్మదేవుడు కూడా విష్ణువుని అవమానించాడు. ఒకప్పుడు లక్ష్మీదేవి కూడా విష్ణువుని విడిచిపెట్టి భూలోకానికి వచ్చింది అలిగి. కాబట్టి దేవతలలో కూడా ఎప్పుడో ఒకప్పుడు అంతో ఎంతో లోపం ఉంటుంది. ఈ లోపం లేకపోతే అసలు జీవే లేడు. కానీ అలాంటి లోపం రవ్వంత కూడా లేనిది ఏదైనా ఉందా అని ఒకప్పుడు దేవతలకు అనుమానం వచ్చి విష్ణువు దగ్గరికి వెళ్ళి లోపము లేని కథ ఉన్నదా ఈ ప్రపంచంలో అని హరిని అడిగారు. అప్పుడు ఆయన రవ్వంత కూడా లోపము లేని ఏకైక కథ శ్రీమద్దేవి భాగవత కథ అని సమాధానం చెప్పాడు. భాగవతం ఒక అమృతం, కాకపోతే దేవతల దగ్గర ఉన్న అమృతం కంటే ఈ భాగవత అమృతం గొప్పదట. సుధాం పిబల్ ఏకైవ నరస్యాత్ అజరామరః దేవీ కథామృతం కుర్యాత్ కులమేవ అజరామరం. అమృతం అని ఒక వస్తువు ఉన్నది. పూర్వం దేవతలు రాక్షసులు కలిసి నానా కష్టాలు పడి పాలసముద్రం చిలికారు. సుధాసాగరం చిలకగా అందులో నుంచి పరమ పవిత్రమైన ఒక వస్తువు పుట్టింది. దానికి సుధా అమృతం అని పేరు. ఈ అమృతం ఎవడు తాగాడో వాడొక్కడు మాత్రం కలియుగాంతం వరకు జరామరణములు లేకుండా ఉంటాడు. జర అంటే ముసలితనం, మరణము అంటే శరీరం విడిచిపెట్టి మరో లోకానికి పోవడం. శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు మన శరీరానికి విలువ ఉన్నది. ఒక్కసారి శరీరం విడిచిపెట్టాక ఇంక అవతల వ్యక్తి ఎంత గొప్పవాడైనా తొందరగా తీసుకెళ్ళి పాతి పెట్టండి లేక తగలబెట్టండి, వీడిని ఇంకాసేపు ఉంచితే కుళ్ళిపోతాడండి అంటారు. కాబట్టి జర మరణములు అత్యంత ప్రమాదకరములైనవి. ముసలితనము, మృత్యువు ఏ జీవినైనా పట్టి పీడించక విడిచిపెట్టకుండా ఉండేటటువంటి లక్షణములు. ఈ జరామరణముల్లోంచి బయటపారేసే ఒక వస్తువు ఉన్నది, దానికి అమృతము లేక సుధ అని పేరు. ఈ సుధ ఎవరు తాగితే వాడొక్కడే కలియుగాంతం వరకు, మళ్ళీ ప్రళయం అయ్యాక వాడికి ఏమి శక్తి ఉండదు. ప్రళయం వచ్చేంత వరకు మాత్రం జరామరణములు ఉండవు. ఇంతకీ అమృత ప్రభావం ఎంతవరకు అంటే యుగాంతం వరకే. ఆ అమృత ప్రభావం ఎవరి మీద ఉంటుంది? ఒక్క తాగిన వాడి మీద మాత్రమే ఉంటుంది. తాగిన వాడు ఒక్కడే జరామరణములు లేకుండా ఉంటాడు, ముసలితనము చావు లేకుండా ఉంటాడు. కానీ ఈ దేవీ భాగవత కథామృతం శ్రద్ధతో చెవులతో తాగితే మీ వంశం వంశం అజరామరం అయిపోతుంది. అమృతం నోటితో తాగాలి, కానీ భాగవత అమృతం చెవులతో తాగాలి. అనగా నేను చెబుతూ ఉంటే చెవులతో వినాలి. వింటే లాభం ఏమిటి? ఆ వంశంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక ఇంటి పేరుందిగా, ఆ ఇంటి పేరులో పుట్టే వాళ్ళందరూ కూడా ముసలితనము చావు లేకుండా అవుతారు. ముసలితనము చావు లేకుండా ఎక్కడుంటుంది? భూలోకంలో ఉన్నంతకాలం ముసలితనం చావు ఉండి తీరుతాయి. ఒక్క మణిద్వీపానికి వెళితే అమ్మవారి సన్నిధానానికి వెళ్ళిన వాడే నిత్య నూతన యౌవనంతో ఉంటాడు, వాడికి మృత్యు ఉండదు. అనగా ఈ కథ విన్న మీరు, మీ వంశంలో పుట్టిన వాళ్ళు వీళ్ళంతా అమ్మ అనుగ్రహం పొంది అమ్మవారి సన్నిధానానికి వెడతారు అని అర్థం అన్నవాడు. అది ఇందాక చెప్పిన శ్లోకానికి అర్థం. భాగవతం అంత గొప్పది. దేవి కథామృతం కుర్యాత్ కులమేవ అజరామరం, వంశమంతా తరిస్తుంది. ఈ కథామృతం కొంత చదువుకున్న వాళ్ళు లేదా
ధారణాశక్తి కలిగిన వాళ్ళు వింటే ఎక్కువ లాభం. కాబట్టి గుర్తు పెట్టుకునే పిల్లలకి లేదా బాగా వృత్తిలో రాణించే పెద్దలకి వినిపించమని, మరింత ఎక్కువగా వినిపించమని అమ్మవారు చెప్పింది. ఎందుకని, వీళ్ళు ఇంకా శ్రద్ధ పెడతారు కనుక. అందరూ కథ వింటారండో విన్నా, ఇందులో కొంతమంది ఆ కథ విన్న తర్వాత దానిని యథాతథంగా ఇతరులకు చెప్పగలుగుతారు. అటువంటి వాళ్ళని కళామయులు అని శాస్త్రం పిలుస్తున్నది. చతుష్షష్టి కళామయులు అంటే వీళ్ళు అన్నమాట. వీళ్ళు విని ఊరుకోరు. మనుషులు మూడు రకాలు, అధములు, మధ్యములు, ఉత్తములు. అధములు అంటే ఏమిటనమాట, తొందరపడి ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు వాడు, వెనక ముందు తోటికవాడు. వాడికి ఏదైనా అనిపిస్తే అవతల వాడు ఎవడు అని ఆలోచించకుండా, తనకు తోచిన దాన్ని అవతల వాడి స్థాయిని అర్థం చేసుకోకుండా ఒక మెసేజ్ రూపంలో పెట్టేస్తాడు. వీడు అధముడు అంటే ఏంటనమాట, నిగ్రహం లేదనమాట. తనకు వచ్చిన అభిప్రాయాన్ని అదుపులో పెట్టుకోలేకపోతున్నాడు. ఈ నిగ్రహం లేని శ్రవణ పరులు అధములు అని పిలువబడతారు. చూడండి, దేవీ భాగవతం ప్రథమ స్కంధంలో అధములు, మధ్యములు, ఉత్తములు గురించి చెప్పారు. తొందరపడి మాట్లాడేస్తారు, తొందరపడి అంటారు, తర్వాత పశ్చాత్తాపడతారు. ఆ పశ్చాత్తాపడడం వల్ల అప్పటికే జరగవలసిన అపచారం జరిగిపోతుంది. కాబట్టి అధములు ఉండకూడదట. అధములు అంటే ఏమిటనమాట, వినడం వింటారు కానీ ఆ కథని గురువు చెప్పిన రీతిలో కాకుండా తమ వక్ర భాష్యంతో చెబుతారు. ఆ చెప్పడంలో తొందరపడుతూ చెబుతారు, అది ప్రమాదం. ఇటువంటి వాళ్ళని అధమ శ్రవణ పరాయణులు అంటారు, అధమ శ్రోతలు అంటారు. ఇంకా మధ్యములు అని ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, వింటారు, ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసి మధ్యలో నోట్లోంచి ఏం చేస్తారన్నమాట, ఇందులో వచ్చేటటువంటి కథలలో వాళ్ళకి పనికొచ్చే కథలను మాత్రమే సేకరిస్తారు. అందుకే విశ్వామిత్రుడికి ఒకసారి ప్రాణాపాయ స్థితి వస్తే కుక్క మాంసం దొంగతనం చేయడానికి ఓ చెప్పులు కొట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళాడు. కానీ ఇదేమిటి, ధర్మం కాదు, ఆపద్ధర్మం. ప్రాణం పోతున్నప్పుడు ప్రాణం నిలబెట్టుకోవడానికి అన్నము దొంగతనము చేయొచ్చు. ఇటువంటి వాడిని మధ్యమ శ్రోత అంటారు. ఇంకా ఉత్తమ శ్రోత, గురువు చెప్పిన వాటిలో ఉన్న మంచి విషయములనే స్వీకరిస్తారు, అందులో ఉన్న మంచినే లోకంలో ప్రచారం చేస్తారు. గురువుల్లో ఉన్న మంచిని మాత్రమే స్వీకరించి గురువులో ఉన్నటువంటి చెడ్డని విడిచిపెట్టేవాడు ఉత్తమ శ్రోత. ఈ మూడు రకాలైనటువంటి శ్రోతలలో ఉత్తమ శ్రోతగా మనం కావాలి. అలా అయితే అటువంటి వాడు చతుష్షష్టి కళామయుడు అని పిలువబడతాడు. వాడి ఈ భాగవతం వింటే వాడి వంశమంతా తెలుస్తుంది. అందుకని జ్ఞానులను తప్పక ఈ కథ దగ్గరికి తీసుకురావాలి, ఈ కథ వినేలా చెయ్యాలి అని వ్యాసుల వారు ప్రారంభంలో చెప్పారు. ఈ సృష్టిలో ప్రతి ప్రాణి అమ్మవారి స్వరూపమే. ఆ జ్ఞానం ఉన్నవాడు గనక బ్రహ్మదేవుణ్ణి సృష్టికర్త అన్నారు. ఆ జ్ఞానం ఉన్నవాడు గనక పరమాత్ముడైన శ్రీహరిని సృష్టి భర్త అన్నారు. జ్ఞానం ఉన్నవాడు గనక పరమేశ్వరుణ్ణి సంహారకర్త అన్నారు. అది మనలో లేకపోవటం వల్ల మనం మానవులుగా మిగిలిపోతున్నాం. ఇప్పుడు బ్రహ్మంతటి వాడు సాక్షాత్తు సృష్టికర్త, శ్రీమన్నారాయణ నాభిలో నుంచి వచ్చిన పుండరీకంలోంచి పుట్టుకొచ్చాడు. వ్యవహారంలో పుండరీకం అంటే తెల్ల తామరపు, కానీ జనంలో ఒక్కోసారి ఏంటంటే పద్మము అనే శబ్దము కానీ, అరవిందం కానీ, పుండరీకం కానీ, వనజం కానీ, పంకజం కానీ, ఇవన్నీ తామర పువ్వుకి రూఢిగా వాడేస్తాం. సూక్ష్మ జ్ఞానంతో మాత్రమే పుండరీకము అంటే తెల్ల తామర పువ్వు. ఇక్కడ బ్రహ్మగారు పుట్టినది శ్రీ మహావిష్ణువు నాభిలో నుంచి పుట్టిన తెల్ల తామర పువ్వు. అందులో ఉన్నాయనని యుద్ధం చేసి తామర పువ్వులో నుంచి బయటికి గెంటడానికి మధుకైటభులు వచ్చారని నిన్న మీకు చెప్పాను. మధుకైటభులు వచ్చి, బ్రహ్మదేవ ఈ పద్మాసనం మాకు ఇచ్చేయి, లేదా మాతో యుద్ధం చెయ్యంటే యుద్ధం చేయడానికి శక్తి లేనటువంటి బ్రహ్మ కేవలం జ్ఞాని మాత్రమే గనక, శరీర బలం లేనివాడు గనక, పైగా అప్పుడే పుట్టాడు కదా ఆయన, అందువల్ల కూడా ఆయనకు యుద్ధం చేసే శక్తి ఇంకా పూర్తిగా రాలేదు. అదే తర్వాత కాలంలో అయితే తపస్సు చేసి ఆయన కూడా శరీర బలం పొందాడు. ఆ శరీర బలంతో ఎంతోమంది రాక్షసులు చంపాడు. కానీ అప్పటికి బ్రహ్మగారు పుట్టి కొన్ని ఘడియలు మాత్రమే అయ్యింది. అందుకే ఆయన యుద్ధం చేయలేక తామర పువ్వుని మూసుకున్నట్టల. ఆ మూసుకున్న తామర పువ్వు తలుపు మూసుకున్నట్టుగా ఉన్నది. తామర పువ్వు లోపల ఉన్న బ్రహ్మ మధుకైటభులకు కనబడుతున్నాడు, మధుకైటభులు బ్రహ్మకి కనబడుతున్నారు. వీళ్ళేమో చాలా కాలం ఎదురు చూశారు. బ్రహ్మగారు ఎప్పటికైనా ఈ తామర పువ్వుని మళ్ళీ వికసింపచేసి అందులో నుంచి బయటికి రాకపోతాడా, వస్తే ఆయనతో యుద్ధం చేసి ఆయనని తన్ని ఈ పద్మాసనం లాక్కోకపోతామా అని ఎదురు చూశారట వాళ్ళు. ఇది బ్రహ్మ కనిపెట్టి
వాళ్ళెక్కడున్నంత వరకు ఈ తలుపు తీసుకు బయటికి రానని ఆ తామర పువ్వు రేకులు మూసుకుని లోపలే కూర్చున్నాడు. ఈయన తలుపు తీసుకుని బయటికి రాడు. తలుపు అంటే తామర పువ్వు రేకులు అన్నమాట. అవి ఆ రేకులే ఆయనకి మందిర ద్వారాలు. అవి తీసుకుని ఈయన బయటికి రాడు. వాళ్ళు ఆ ప్రాంతం వదిలి వెళ్లకుండా అక్కడే మొండిగా ఉన్నారు. అంటే వాళ్ళు వెళ్ళరు, ఈయన బయటికి రాడు. ఇలా 100 ఏళ్ళు గడిచిందిట. మొండితనముతో మధుకైటవులు అలాగే ఉండిపోయారు. ఎంత మొండిగాళ్ళో చూడండి వాళ్ళు. అందుకే రాక్షసులు అన్నారు వాళ్ళు. ఇప్పుడు రాక్షసులు మొండిగా 100 ఏళ్ళు ఉండడంతో బ్రహ్మకి భయం పట్టుకున్నది. ఇక వీళ్ళు వదిలేటట్టు లేరురా బాబు, వీళ్ళని చంపి అప్పుడు మాత్రమే నేను సృష్టి చేయగలను, నా ఆసనం నిలబెట్టుకోగలను అనుకున్నాడు. మరి చంపడం ఎలా? నా అంతటా నేను యుద్ధము చేసి ఈ రాక్షసుల్ని సంహరించలేను, కానీ ఈ రాక్షసుల్ని సంహరించే శక్తిని నేను అన్వేషించగలను. నేను తామర పువ్వులోంచి పుట్టాను. ఈ తామర పువ్వు ఎక్కడో చోట నుంచి పుట్టిందిగా. ఆ పుట్టిన స్థలమే నా పుట్టిన నిజమైన ఇల్లు, పుట్టినిల్లు. నన్ను పుట్టించిన వాడు ఎవడో ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నా కన్న తండ్రి. కన్న తండ్రి అయితేనే ఇప్పుడు నన్ను రక్షించగలడు. ఆ కన్న తండ్రిని వెతుక్కుంటూ పోతాను అని ఏం చేశాడు బ్రహ్మ? తాను కూర్చున్న తామర పువ్వు యొక్క దుద్దుందే, ఆ దుద్దు కన్నాలగుండా కాడలో నుంచి కిందకి దిగిపోయాడు. తామర పువ్వుకి కాడ ఒకటి ఉంటుంది. ఆ కాడలో సన్నని రంధ్రాలు ఉంటాయి. ఆ సందులలో నుంచి కిందకి దిగడం మొదలుపెట్టాట బ్రహ్మ. బ్రహ్మగారు పుట్టిన తామర పువ్వు యొక్క కాడలో నుంచి కిందకి దిగాడు ఆయన. ఎక్కడో ఒక చోట ఈ కాడలోంచి కిందకి బయటికి వస్తాను నేను, అక్కడ ఈ తామర పువ్వు పుట్టడానికి మూలమైన వ్యక్తి కనబడతాడు. ఆ వ్యక్తిని పట్టుకుంటే నాకు మధుక ఇటుపుల నుంచి గండం తొలగిపోతుందని దిగాడు ఆయన. ఎన్నాళ్ళు దిగాడు అనుకుంటున్నారు? అలా 100 సంవత్సరాలు దిగాటేకంగా. ఈయనేమో లోపల నుంచి దిగుతూ ఉంటే స్పష్టంగా బయట ఉన్న మధుక ఇటుపులకి ఆయన కనబడ్డాడు. ఓహో, బయటికి రావడం మాని గొట్టం లోపల నుంచి కిందకి దిగుతావా, మేము బయట నుంచి దిగుతామని వాళ్ళు గొట్టం పుచ్చుకొని వాళ్ళు కిందకి దిగడం మొదలెట్టారు. వాళ్ళు బయట నుంచి తామర కాడ పట్టుకుని జారయ్యారట. వాళ్ళు లోపల నుంచి ఈయన, బయట నుంచి వాళ్ళు అలా దిగుతూనే ఉన్నారు. అదే మనకి భాగవతంలో పోతన గారు అనువాదం చేస్తాడు, కడగి 100 ఏండ్లు వెదకినే కానన్నయీతి. 100 సంవత్సరముల పాటు గొట్టంలో నుంచి కిందకి దిగాను, నీ కోసం వెతికాను, అయినా శ్రీహరి నీ దర్శనం చేసుకోలేకపోయాను అని భాగవతంలో శ్రీ మహావిష్ణువుని కృష్ణ రూపంలో ఉన్నటువంటి వాణ్ణి బ్రహ్మ ప్రార్థిస్తాడు. ఇలా 100 ఏళ్ళు దిగాక ఆయనకి ఇక విసుగొచ్చింది. నా ప్రయత్నముతో నేను ఎంత కిందకి దిగినా ఈ పువ్వు పుట్టడానికి మూలకారకుడైన వ్యక్తిని చూడలేను, ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే నా ప్రయత్నం వల్ల భగవంతుణ్ణి చూడలేనన్నమాట. ప్రయత్నంతో చూడలేకపోతే ఏం చెయ్యాలి? భక్తితో ప్రార్థించాలి అనుకుని 2 చేతులు జోడించి భక్తితో శ్రీహరిని ధ్యానం చేశాడు. నారాయణ దామోదర నీరజదళ నేత్ర శ్రీహరి నిఖిల కళ్యాణ గుణాకర. స్వామి నారాయణ దామోదర పద్మపత్ర నేత్ర నిఖిలేశ నిష్కారణ సకల కారణ సమస్త లోకాలకి శుభప్రద చరిత్రనందించే స్వామి నీకు నమస్కారం. నీ నామస్మరణ చేస్తే లోకాలకి శుభం కలుగుతుంది, నిన్ను మరిచిపోతే అశుభం కలుగుతుంది. పరమ భయంకరులైన రాక్షసుల్ని సంహరించి లోకాన్ని రక్షించే నీకు నమస్కారం. దిక్కులేని వాళ్ళు ఒక్కసారి నారాయణాన్ని పిలిచినంత మాత్రం చేతనే వారి సన్నిధానంలో ప్రత్యక్షమై వాళ్ళని కాపాడే మహాత్ముడివి. నువ్వెక్కడున్నావో ఎలా ఉన్నావో నా ప్రయత్నంతో వెదకి నిన్ను చూడలేక పట్టుకోలేక భక్తితో ప్రార్థిస్తున్నాను, నన్ను కాపాడు. అసలు నీ పేరేమిటో కూడా నాకు తెలియదు, కానీ నిన్ను ధ్యానం చెయ్యాలనుకోగానే నీకు నారాయణ అనే పేరుందని నాకు తట్టింది అన్నాడు ఆయన. ఇక్కడే మనకు విషయం తెలియాలి, ఈయన అప్పటి వరకు విష్ణువుని చూడలేదు పుట్టాక, కానీ నారాయణ అని ధ్యానం చేశాడు. ఆయనని నారాయణ అన్నాడు. చూడని వ్యక్తికి నారాయణ అనే పేరుందని ఎలా తెలుసు? అదే భగవత్ కటాక్షం. కష్టం వచ్చినప్పుడు నన్ను రక్షించు అని భగవంతుణ్ణి ప్రార్థించాలి అని ఎవడైనా అనుకుంటే ఆ భగవంతుణ్ణి ప్రార్థించే శక్తి, భగవంతునికి సంబంధించిన నామములు మళ్ళీ భగవంతుడే ఇస్తాడు. తనని స్తోత్రం చేసే శక్తి,
తన నామస్మరణ చేసే శక్తి, తన నామములు తానే తన భక్తుడికి ప్రసాదిస్తాడు. అప్పుడు ఏమవుతుంది, స్తోత్రం చేసేటటువంటి భక్తుడు తానే, స్తోత్రం అందుకునే నారాయణుడు తానే, ఈ స్తోత్రాలు తానే. ఈ విధంగా స్తోత్రము, స్తుతికర్త, స్తుతి భర్త సమస్తం తానవుతాడే. కష్టం వచ్చినప్పుడు నిన్ను స్తోత్రం చేయటం కూడా చేత కావడం లేదు మాకు అని మీరు ప్రార్థించండి, తక్షణం మీకు స్తోత్రం చేయడానికి కావలసిన శక్తిని ఇస్తాడు ఆయన, గాత్రం ఇస్తాడు ఆయన. అందువల్లే బ్రహ్మగారు నారాయణుణ్ణి అప్పటికింకా చూడకపోయినా ఆయనని నారాయణ అని స్తోత్రం చేయగలిగాడు. ఆపో నారాయితి ప్రోక్తాః ఆపో వై నరసో నవః అయనం తస్య తాః పూర్వం తేన నారాయణ స్మృతః. శ్రీ మహావిష్ణువుకి నారాయణుడు అని పేరు. ఎందుకు ఆ పేరు వచ్చింది, నీటిని సంస్కృతములో నారములు అంటారు. నారములు అనగా నారాహ అనగా నీళ్లు, అయనము అంటే నివాసము, నార అయనః నారాయణః అంటే నీటిలో తానెప్పుడూ ఉండువాడు, నీరే నివాసముగా కలిగినవాడు. నీటిలో తానుంటాడు, నీరు తనలో ఉంటుంది. ఈ రెండు కారణముల చేత శ్రీ మహావిష్ణువుకి నారాయణుడు అని పేరు వచ్చింది. ఇదంతా జలమే కదా, ఇప్పుడు బ్రహ్మగారు ఉన్నదంతా జలమే. తామర పువ్వు పుట్టింది నీటిలో, ఆనాటికి ఇంకా భూమి లేదు, ఎక్కడ చూసినా నీరు 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 తప్ప మరొకటి లేదు. అందువల్లే ఈ నీటిలో ఎక్కడో చోట ఆయన ఉన్నాడు, నీరే ఆయన నివాసం, నీటిలో ఆయన, ఆయనలో నీరు ఉన్నది కనుక ఆయన నారాయణుడు అనే భావం బ్రహ్మకు వచ్చిందిట. మనుస్మృతిలో కూడా అదే రాశాడు, నీరు నీలో ఉంటుంది, నీవు నీటిలో ఉంటావు, అందువల్ల నారాయణుడు. జీవచయము నారము, ప్రాణమున్న మనందరము నారా అని పిలువబడతాం. నాలో ప్రాణముంది కాబట్టి నేను మాట్లాడగలిగాను. మనందరం నారములం, మనలో ఆయన ఉన్నాడు, ఆయనలో మనమున్నాం కాబట్టి కూడా నారాయణుడు. ఆపో నారాయితి ప్రోక్తాహ అంటే నీరు నారం, జీవచయము నారం, ప్రాణులలో ఆయన, ఆయనలో ప్రాణులు ఉన్నారు గనుక నారాయణుడు, నీటిలో ఆయన, ఆయనలో నీరు ఉన్నది గనక నారాయణుడు. ఇంకొక అర్థం కూడా ఉన్నది, నారము అంటే జ్ఞానం, జ్ఞానములో ఆయన ఉంటాడు, ఆయనలో జ్ఞానం ఉన్నది, అందువల్ల కూడా ఆయన నారాయణుడు అని పిలువబడ్డాడు. చూసారా, అప్పటిదాకా ఆయన ఎంత ప్రయత్నించాడు, ఎంత వెదికినా, ఎంత గొట్టంలో నుంచి కిందకి దిగినా, నాళములో నుంచి దిగినా హరి కనబడలేదు. శరణాగతి పొందగానే హరి యొక్క నాభి కనపడింది. అప్పుడక్కడ నాళమును చీల్చుకుని బయటకు వచ్చాడు ఆయన. చీల్చుకుని బయటకు వచ్చిన ఆయనకి ఎదురుగుండా దివ్యమంగళ విగ్రహం, శ్రీమన్నారాయణుని విగ్రహం కనపడింది. మహాసౌందర్యంతో కూడినది శ్రీహరి యొక్క విగ్రహం. అంటే పొడవుగా ఉన్నటువంటి ఒక ఆదిశేషుడి పానుపు ఉన్నది అక్కడ, తెల్లగా స్వచ్ఛముగా ఆదిశేషుడు ఉన్నాడు. ఆయన మూడు చుట్టలు చుట్టుకుని 1000 పడగలు ఇలా పైకెత్తి పట్టుకున్నట్ట. ఆ పడగల మధ్యలో శయనించి ఉన్న శ్రీహరి కనబడ్డాడు. అది మరియును చారు లక్షణ లక్షిత నఖపాద గుల్ఫజాను జంఘోరు కఠినాభి మధ్యోదరుండును సాదరుండును కంఠసూత్ర కటిసూత్రహారకేయూర కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషితుండును కంబుకంధరుండును ఫాలనాసాధర వదన కర్ణుండును నీల నేరదవర్ణుండును ప్రహ్లాద నారద సునందనంద ప్రముఖ సంభావితుండును శ్రీపుష్టి తుష్టి కీర్తి కాంతిలోర్జా విద్యా విద్యాది మాయ శక్తి సేవితుండును నయ్యొప్పున పురుషోత్తముని గాని ంచి విరించి సంభ్రమంబున దిగ్గన కరంబులు ముకుళించి ఇట్ల నినుతించే అంటారు భాగవతంలో పోతన గారు. ఎదురుగుండా ఉన్న శ్రీహరి పరమసుందరాకారుడిగా ఉన్నాడు. ఆయన అందమైన నల్లని మేఘం వంటి ఆకారంతో ఉన్నాడు. వేలాది చేతులతో, వేలాది పాదములతో, వేలాది శిరస్సులతో ఉన్నాడు. ఈ శిరస్సులన్నిటికీ కిరీటాలున్నాయి. ఆయన చెవులకి కుండలాలున్నాయి. ఆయన చుట్టూత మాయాశక్తులున్నాయి. శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇలా ఊర్జ విద్య అవిద్య అని పిలువబడే 9 మాయాశక్తులు ఆయనని సేవిస్తున్నాయి. ఆయన చుట్టూత అదృశ్య రూపంలో ఎంతోమంది యోగులు, అంటే శ్రీ మహావిష్ణువులో నిరంతరం ఉండేటటువంటి కొందరు యోగులు ఉన్నారు. వాళ్ళు ఆయనని అదృశ్య రూపంతో ఓం నమో నారాయణాయ అని స్తోత్రం చేస్తున్నారు. అందమైన మధురమైన నారాయణ శబ్దం అక్కడ వినబడుతోంది. ఎవరూ కనబడరు కానీ శబ్దం వినబడుతోందిట. ఆ శబ్దము విన్నాడు బ్రహ్మ.
ఆనందంతో రెండు చేతులు జోడించి, నారాయణ వాసుదేవ పరంధామ నన్ను రక్షించు. నీవు నిద్రపోతూ ఉండగా నీ నాభిలో నుంచి తామర పువ్వు బయటకు వచ్చింది. ఆ తామర పువ్వులోంచి నేను పుట్టాను. నేను తీరా తామర పువ్వు మీద కూర్చుని సృష్టి చెయ్యాలనుకుంటున్న సమయానికి ఎక్కడి నుంచో ఇద్దరు రాక్షసులు వచ్చారు. వాళ్ళు మధువు కైటవుడు అని పిలువబడుతున్నారు. వాళ్ళు నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు, లేదా నా పద్మాసనం తమకిమ్మని అడుగుతున్నారు. పద్మాసనం వాళ్ళకి ఇవ్వలేక, వాళ్లతో యుద్ధం చేసి జయం పొందలేక, రక్షించమని నీ దగ్గరకు వచ్చాను, నన్ను రక్షించు అని పరిపరి విధాలుగా హరిని ప్రార్థించాడు బ్రహ్మ. ఎంత ప్రార్థించినా గాఢముగా నిద్రపోతున్న స్వామివారు లేవలేదట. తెల్లబోయాడు బ్రహ్మ. పిలిస్తే పలికే దైవమీయన. ఇందాకటి నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నాను, ఉలకడు పలకడు, కనీసం కదలడం లేదు ఆయన. ఇంత గాఢంగా ఎలా నిద్రపోతున్నాడు ఈయన? ఓహో, ఏదో శక్తి ఆయనని ఆవరించింది. తనను పట్టుకున్న ఒకనొక శక్తి కారణముగా ఈయన నిద్రపోతున్నాడు. ఏమై ఉంటుంది ఆ శక్తి అనుకుని శ్రీహరి చుట్టూ చూశాట. ఆయనకి అస్పష్టంగా నల్లగా ఉన్న ఒకనొక రూపం కనపడింది. ఆ శక్తికి తామసీ శక్తి అని పేరు. దానినే మనం ఇవాళ నిద్రాశక్తి అని కూడా పిలుస్తున్నాం. మనందరినీ ఆ శక్తి పట్టుకుంటే మనల్ని మనం మర్చిపోతాం. అందుకే మనకి దుర్గా సప్తశతిలో యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని ఒక శ్లోకం ఉన్నది. ఇది దుర్గా సప్తశతిలో ఉంటుంది. అమ్మవారి చరిత్రకి సంబంధించినది దుర్గా సప్తశతి. మార్కండేయ పురాణంలో ఉంటుంది దుర్గా సప్తశతి. అందులో ఒక శ్లోకం ఇది. ఏ దేవి సకల ప్రాణులలో నిద్రారూపములో ఉన్నదో ఆ తల్లి గురించి మూడు పర్యాయములు నమస్కారము చేస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్థం. ఆవిడ నిద్రారూపంలో మన శరీరంలో ఉంటుంది. నిద్ర అనే పేరుతో ఒకనొక దేవత ఉన్నది. ఆవిడ తామసీ దేవత. ఆ శక్తి పట్టుకుంటే వాడు సర్వకాల సర్వావస్థల్లో నిద్రపోతాడు. ఆ శక్తిలోంచి బయటపడడానికి కూడా మళ్ళీ అమ్మవారినే పట్టుకోవాలి. ఆ శక్తి ప్రళయకాలంలో భగవంతుడిని కూడా పట్టుకుంటుందట. యోగ నిద్ర అని కూడా ఆ శక్తికి పేరు. అందుకే శ్రీ మహావిష్ణు ప్రళయకాలంలో యోగమాయని యోగ నిద్రని తనలోకి ఆవాహన చేసుకుని అన్నీ మరిచి నిద్రపోతాడు.